ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. దావత్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదని అర్ధరాత్రి హంగామా చేసి పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అందులో రాజకీయ కక్ష ఏముందని అడిగారు పొన్నం. పొద్దున ఎక్సైజ్ సాయంత్రం డ్రగ్స్ కేసు పెడతారని కేటీఆర్ అంటున్నాడని మధ్యం దొరికినప్పుడు ఎక్సైజ్ కేస్ డ్రగ్స్ దొరికినప్పుడు డ్రగ్స్ కేసు పెడతామని అన్నారు. డ్రగ్స్ దొరికితే ఎక్సైజ్ కేసు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఫార్మతులు హోల్ దావుతారు ఎవరైతే కేసు పెట్టాలనేది అది రాజకీయంగా కేటీఆర్ గారు భావమరుది కాబట్టి మీడియా అట్రాక్ట్ అనేది మేమెవరూ స్పందించలే మేము స్పందిస్తలేమని స్వయంగా ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నాడు మేము కేసీఆర్ కుమ్ముకైనమని పోలీసుల మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడితే ఇలా పోలీసులు సమర్థవంతంగా పనిచేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకే తెలంగాణ పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ చట్టాన్ని న్యాయాన్ని ఎటువంటి విచక్షణ లేకుండా వివక్ష లేకుండా అంటే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చట్టాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అక్కడ 10:30కో 11:00కో డీజే సౌండ్ పెట్టి పక్కోనికి ఇబ్బంది వస్తే ఫిర్యాదు చేస్తే అది విఐపి బావమరిది కావడం వల్ల కేసు మీడియా అట్రాక్షన్ అయితే ముఖ్యమంత్రి మంత్రులది కుట్ర ఉన్నదంటారు కక్ష సాధింపడరు. మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. రాజకీయంగా పోరాడగలిగే శక్తి మీకంటే మంచిగా ఈ ప్రభుత్వాన్ని నడిపి ప్రజల ప్రశంసలు పొందే ప్రయత్నం చేస్తాం. మీరు చేసిన తప్పులు చట్ట ప్రకారంగా బయటకొచ్చి నింద శిక్ష దానికి సంబంధించిన కార్యాచరణ జరుగుతుంటే ప్రజల దృష్టి మరల్చడానికి ఇది కక్ష సాధింపు ధోరణి అని చూపెట్టే ప్రయత్నం చేస్తే దయచేసి తెలంగాణ సమాజం గమనించాలి. మాకు ఏ రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉంటాయి జాతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉండవు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ యజమానులు కానీ ఇతరులు స్వేచ్ఛగా మీ విందు వినాదాలు చేసుకోండి. అశ్లీలత చోటు చేయకుండా మారక ద్రవ్యాల ప్రమేయం లేకుండా మద్యపాన మద్యపానానికి సంబంధించి నిషేధం లేదు కాబట్టి దాని ప్రకారం అనుమతులు తీసుకొని మీరు ఎంత పెద్ద విందు చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. ప్రభుత్వం వారికి ప్రోత్సాహం చేయడానికి కూడా మాకేం ఇష్యూ లేదు. కానీ మీరు అనుమతులు తీసుకోరు, మీరు విదేశీ మద్యాన్ని వాడతారు, మీరు అర్ధరాత్రి దాకా అక్కడ ఇబ్బంది కలిగే విధంగా వ్యవహారం చేస్తే పక్కోడు కంప్లైంట్ చేస్తాడు. ఇది ముఖ్యమంత్రి కక్ష సాధింపు చేస్తున్నాడు, మంత్రులు కక్ష సాధింపు చేస్తున్నాడు, ఎక్కడ న్యాయమయ్యేది? బట్టగాల్సి మీద వారు ఇస్తున్నాడు, ఇంతకంటే ఇంకేం కావాలి? మీరు చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడం